హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఎన్నికలపై నేతల్లో బీపీ పెరుగుతోంది ఎవరు గెలుస్తారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది అయితే మెజార్టీ సర్వేలు మాత్రం వైసీపీకే పట్టంగడుతున్నాయి మరికొన్ని సర్వేలు టీడీపీకి జై కొడుతున్నాయి ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జనసేనకు నామా మాత్రమే సీట్లు వస్తాయని రెండు నుంచి మూడుకు మించి ఎక్కువ సీట్లు రావని జోస్యం చెబుతున్నాయి దాంతో జనసేన కార్యకర్తలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు అయితే వారిలో జోష్ నింపే వార్త ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతుంది లగడపాటి టీం సర్వే ప్రకారం అందరూ ఊహించిన దానికంటే జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని సారాంశం వాస్తవానికి లగడపాటి రాజ్గోపాల్ ఎలాంటి సర్వేను వెల్లడించలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మే పంతొమ్మిది వరకు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమల్లో ఉంది అయితే అప్పటి వరకు టెన్షన్ భరించలేని జనసేన కార్యకర్తలు లగడపాటి టీంలో పనిచేసే ఒక వ్యక్తికి కాల్ చేసినట్లు సమాచారం వారి సంభాషణ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ ఫోన్ కాల్లో లగడపాటి సర్వే టీంలోని వ్యక్తి మాట్లాడుతూ ఏపీలో జనసేనను టీడీపీ వైసీపీ తక్కువ అంచనా వేస్తున్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్ పార్టీకి రెండు మూడు కంటే ఎక్కువ సీట్లు రావని అందరూ చెబుతున్నా అందులో వాస్తవం లేవని అతడు వెల్లడించాడు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు పద్నాలుగు నుంచి ఇరవై రెండు సీట్లు వచ్చే అవకాశముందని తెలిపాడు లోక్సభ విషయానికొస్తే పవన్ పార్టీ రెండు మూడు ఎంపీ సీట్లలో విజయం సాధించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశాడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసిన విశాఖ నాగబాబు బరిలో ఉన్న నర్సాపురంతో పాటు అమలాపురంలోనూ జనసేన గెలవచ్చని జోసెం చెప్పాడు ఈ లెక్కలు అంచనాలు తప్పబోవని ధీమా వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఈ అంశం జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కి సబ్స్క్రైబ్ అవ్వండి